అందరికీ నమస్కారం. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఇటీవల కాలంలో మా సిపి గారి ఆదేశాల మేరకు అన్ని రకాల వైలేటర్స్ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రీ బ్లాకింగ్ కానీ, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కానీ, లేదా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయడం కానీ, రాంగ్ పార్కింగ్ చేయడం కానీ, దాంతోపాటు ఈ మోటార్ సైకిల్స్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి వాటి రేసింగ్స్కి వాడడము, తర్వాత ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా వాటిని ఉపయోగించడం, ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నింటినీ కంట్రోల్ చేయడంలో భాగంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. నో ఎంట్రీ వెహికల్స్ వీటన్నిటి మీద, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ సైలెన్సర్ మోడిఫై చేసి రేసింగ్ వాడడం వలన అవి ఆ సమయంలో నిద్రపోయే వారికి కానీ, లేదా ఆ పక్కన ప్రయాణిస్తున్న వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారుతుంది కాబట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా గత నెల రోజుల నుండి సైలెన్సర్ మోడిఫైడ్ వెహికల్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా అనేక వెహికల్స్ సీజ్ చేసి ఆ సైలెన్సర్స్ని తీయించి కొత్త సైలెన్సర్స్ని కంపెనీ సైలెన్సర్స్ మాత్రమే వాడే విధంగా ప్రోత్సహించి ఈ సైలెన్సర్ అన్నింటినీ కూడా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక మంచి సెక్యూర్డ్ సేఫ్ ట్రాఫిక్ కోసం ఈ ప్రయత్నాలు ఇంకా చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ కేసెస్ రిజిస్టర్ చేసి అవసరమైతే ఎంపీ యాక్టే కాకుండా ఐపీసీ రూల్స్ కూడా వారిపై కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా సహకరించాలి. మోటార్ బైక్ ఎవరైతే మోటార్ బైక్స్ కానీ కార్లు కానీ, రేసింగ్ అనేది నార్మల్గా ఈ రోడ్ల మీద చేయకూడదు. వారికి ఒక నిర్దేశిత ప్రాంతం ఉంటుంది, నిర్దేశిత వాళ్ళ పర్మిషన్ ఉంటుంది తప్ప ఎట్ట పడితే అట్లా రోడ్ల మీద ప్రయాణించి వారితో పాటు మిగతా వారికి ప్రమాదానికి గురికయ్యే విధంగా కానీ, లేదా పక్క వ్యక్తి సడన్గా ఆ సౌండ్కి డిస్టర్బ్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం కానీ కల్పిస్తే వారిపై చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మీ మీడియా ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ ప్రజలకి, ఎవరైతే వాహన వినియోగదారులకి ఒక మంచి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మీరు సేఫ్గా ఉండండి, అండ్ మీ పక్క వ్యక్తులను కూడా సమాజంలో సేఫ్గా ఉంచే విధంగా మీ అందరూ కూడా సహకరిస్తారని, అలా సహకరించిన వారిపై ఖచ్చితంగా ఇది హెచ్చరిక అనుకోండి, లేదా సజెషన్ అనుకోండి, ఖచ్చితంగా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మోటార్ వెహికల్ యాక్ట్ ఉల్లంఘిస్తున్న వారిపైన ఇట్లా చర్యలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో మోటార్ వెహికల్ చట్టం ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతుందా? దాన్ని ఏ రకంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే సపోజ్ ఇందాక మేము చెప్పినట్లుగా ఆల్ వైలేటర్స్, ఎండేంజర్డ్ పబ్లిక్ లైఫ్ వైలేటర్స్ ఏవైతే ఉన్నాయో, హెల్మెట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, రేసింగ్, తర్వాత ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడము, లేదా ఆపోజిట్ దారిలో రాంగ్ వేలో ప్రయాణించడం, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారిపై నాట్ ఓన్లీ మేము డైరెక్ట్గా ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం, వాటితో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, కెమెరాస్ ద్వారా చాలా వరకు కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. వాటిని మళ్ళీ తగిన సమయంలో ఎవరైతే అవి వైలేట్ చేస్తారో వారి కెమెరాస్లో వచ్చిన ఆ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఆ ఫొటోస్ అండ్ అడ్రస్ పంపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ తగిన సమయంలో ఒక వెహికల్ రోడ్డు మీదకి వస్తే ఆ వెహికల్ నెంబర్ మేము ఫీడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వెహికల్ మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయి, ఎన్ని లైన్ వైలేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రీ లెఫ్ట్ బ్లాకేజ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కంపల్సరీగా మళ్ళీ వాళ్ళు కట్టడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆ విధంగా కూడా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఒక వెహికల్ ఏదన్నా ఫ్రీ లెఫ్ట్ బ్లాక్లో కానీ, లేదా ఎక్కడన్నా వైలేషన్ ట్రిబుల్ రైడింగ్ దొరికినప్పుడు ఆ వెహికల్ నెంబర్ చూసి ఆ ఫైన్స్ అన్ని కూడా కట్టించడం జరుగుతుంది పర్సనల్. సో అందరు ఒక మంచి ట్రాఫిక్ కోసమే మేము వీళ్ళందరినీ కూడా వైలేటర్స్ అందరి మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇది వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. సో ప్రజలు అందరూ కూడా సహకరించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ట్రాఫిక్ని మంచి ట్రాఫిక్ అందించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉంది. మా సిపి గారు అందరూ కూడా ఎల్లప్పుడూ దీన్ని మానిటర్ చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించి ఈ రాంగ్ పార్కింగ్ని కానీ, అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ని కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ని కానీ ఇంకా పెంచుతాం. ఖచ్చితంగా మంచి ట్రాఫిక్ని ప్రజలకు అందించడానికి ప్రజలందరూ సహకరించాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం.